ఏపీ మంత్రి అంబటి రాంబాబుని పవన్ టార్గెట్ చేశారా అందుకే సత్తెనపల్లెలో కౌలు రైతు భరోసా సభ పెట్టారా అంబటిని సేనాని ఓ రేంజ్లో ఆడుకోవడంలో అంతర్యమేంటి వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుని ఎలాగైనా ఓడించాలని పవన్ కంకణం కట్టుకున్నారా తెరచాటు రాజకీయంలో చూద్దాం రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కళ్యాణ్ను చూసేవారు ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన గడిచిన కొద్ది కాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది తొందరపాటు తగ్గడం అనవసరమైన ఊగిపోవటాలు పోయి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేయడం తనను మాటలతో టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ మాట్లాడకుండా నోరు మూపించేలా మాట్లాడుతున్నారు జనసేనాని మార్పు కొట్టొచ్చినట్లుగా మారిపోతున్న పవన్ మాటల తీరు ఒకప్పుడు ఆయన్ను వేలెత్తి చూపినోళ్లు వెటకారమాడినోళ్లు కూడా చాలానే మారంటూ ఆయన మాటల ఆకర్షణలో పడుతున్నారు ఎత్తతే తనను టార్గెట్ చేసే వారి గాలి తీసేయడమే కాదు వారి ముఖంలో నెత్తురు చుక్క లేకుండా మాటలతో కిక్ బాక్సింగ్ ఇస్తున్న పవన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సత్తెనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఏపీ మంత్రి అంబటి రాంబాబును కాట ఆడేసుకున్నారు మళ్లీ నోరు విప్పే సాహసం చేసే అవకాశం ఇవ్వని రీతిలో మాటల ముష్టిఘాతాల్ని ఇచ్చేశారని చెప్పాలి ఆయన్ను ఎవరూ ఇంత నేరుగా సూటిగా అనలేని మాటల్ని అనేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన నేను ఏం అనకూడదు నేను అంబ అంబట్టి అనే ఆయన ర్యాంబోలాగా మా గురి చెప్తారాయన నాకు అంబటి గారు నన్ను తిడతా అంబటి గారు లాస్ట్ టైం పోయిన సార్ ఇదే ఊర్లో అనుకుంటా మనకి మన రాజ్యపాలెంలో అంబటి గారు మాట్లాడతా ఆ జనసేన గాజు గాజు కాజాది నా గుండెల్లో దింపే గుణపోవాలి నాకు ఓటేయమాలి దానికి నా సమాధానం ఒకటే అంబటి కాపుల గుండెల్లో కొంపటే నువ్వు ముందు పెద్ద పెద్ద మనిషి పోలవరం ఫినిష్ చేయండి మీరు పోలవరం ఫినిష్ చేయరు అది ఎప్పుడు ఎప్పుడవు తెలియదు మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి మీరు ఏదైనా మాట్లాడితే రానివ్వం కేసులు పెడతాం ఇవన్నీ పిచ్చి కథలు ఇంకా ఆపేసేయండి వ్యక్తిగతంగా నాకు అంబటి గారి మీద కోపం లేదు నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద నాకేం కోపం ఉండదు కానీ వీళ్ళు ప్రగల్భాలు ఈ ఉత్తర కుమార ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఇవన్నీ భయపడం మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మా జన మీద మా వీర మహిళల మీద మా నాయకుల మీద తాను ఎవరినైనా టార్గెట్ చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే పంచ్లు విసురుతానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు జనసేనాని ఒక విధంగా చెప్పాలంటే పవన్ ను కెలికి పెద్ద తప్పే చేశాను సుమి అని అంబటి రాంబాబు ఫీల్ అయ్యేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి అంబటి అవినీతి సంపాదన గురించి కూడా పవన్ నేరుగా పంచులేశారు నా సొంత డబ్బు కోట్లు నేను ఇస్తాను తప్ప ప్రజల కన్నీళ్లు శవం మీద పేరాలు ఏరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది కానీ తనకు లేదన్నారు తనను వారంలో ఒకసారి ఏపీకి వస్తారంటారు నేను వారానికి ఒకసారి వస్తేనే ఇలా ఉంది రోజు వస్తే మీకు ఇంకేమవుతుందో అన్నారు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా అంబటి చర్యలను గమనిస్తున్న పవన్ ఆయనకు రాజకీయంగా చెక్ చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓటమితో ఇంటికి పంపిస్తే కానీ తిక్క కుదరదన్న నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది అంబటిని ఏపీ సమాజంలో మరింత పలచన చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు అందుకే కౌలు రైతు భరోసా యాత్రను ఏరి కోరి అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఏర్పాటు చేయించారు మొత్తం మీద అంబటిని మాటలతో బట్టలు విప్పేసిన పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి ఏమంత బాగాలేదన్న టాక్ నడుస్తోంది ఆయన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు వేరే నియోజకవర్గంలో పోటీ చేసినా వదలకూడదన్న నిర్ణయానికి పవన్ వచ్చారట ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం అందుకే జగన్ అంబటికి ఇక్కడ రెండుసార్లు అవకాశం ఇచ్చారు అయితే ఈసారి కాపులు పవన్ వైపు చూస్తుండడంతో జగన్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది అంబటి కంటే బలమైన కాపు అభ్యర్థికి రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు సమాచారం అయితే బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవేళ కన్నా కానీ పార్టీలోకి వస్తే సత్తెనపల్లి నుంచి బరిలో దించాలని పవన్ యోచిస్తున్నారట దీంతో అక్కడ సునాయాస విజయం సాధించవచ్చని అంబటి రాంబాబు పొలిటికల్ కెరీర్ కు కూడా చెక్ చెప్పవచ్చన్న భావనలో పవన్ ఉన్నట్టు సమాచారం మొత్తానికైతే పవన్ ను కెలికి అంబటి రాంబాబు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది